नमस्ते व्यूअर्स अर्जुन विषाद योग में मोदी तुम श्लोका आ सैन्यानी पंदपरचना तीर इरु वर्गालो इधर हीरोल मनोसारी माटडुकुंदाम कौरव पक्ष में हीरो दुर्योधन पांडव पक्ष में हीरो अर्जुन ఎందుకంటే దర్శకుడు కృష్ణుడు రథసారథిగా ఉండి ఆ హీరోని నడిపించిన విభాగం ఇటు కౌరవ పాండవ సేనలో ఉంటే అటు ద్రోణుడు భీష్ముడు ఇట్లాంటి వాళ్ళంతా ఉండి ఆ దుర్యోధనుని నడిపించిన హీరో ఆ కౌరవ సేనలో ఉన్నాడు. కానీ ఇద్దరూ కూడా ఏంటంటే అర్జునుడు విజయుడయ్యాడు, అర్జునుడు గొప్పవాడయ్యాడు, దుర్యోధనుడు చెడ్డవాడయ్యాడు. కానీ హీరో అన్న విలన్ అన్న మనం తయారవడానికి కారణం మనం చేసే సాంగత్యం, చేసే ఆలోచనలు. అర్జునుడు ఎందుకు గొప్పవాడయ్యాడు, దుర్యోధనుడు ఎందుకు చెడ్డవాడయ్యాడు ఒక్కసారి ఆలోచిద్దాం మనం. దుర్యోధనుడు అతనికి తండ్రి గుడ్డివాడు, సో కరెక్ట్ చేస్తే చెప్పే తండ్రి ఆ గుడ్డివాడు కాబట్టి ఆ పర్టికులర్ పాకెట్ అతనికి డ్రాబ్యాక్ అయింది. తండ్రి లేకపోతే తల్లి అన్నా సరే మందలిస్తుంది, కానీ భర్తకి కళ్ళు లేవు కాబట్టి నేను కూడా కళ్ళుకి గంతలు కట్టుకుంటానని చెప్పి ఆ తల్లి కూడా గంతలు కట్టుకుంది. సో అది కూడా మైనస్ పాయింట్ అయింది. తల్లి తండ్రి తర్వాత మనకి విద్యాబుద్ధులు కానీ సవరించేవాడు ఎవరంటే మేనమామ. కానీ ఇక్కడ దుర్యోధనుడికి మేనమామ శకుని. ఆ శకుని ఎప్పుడు కూడా వినాశనం కోరేవాడే తప్ప వీళ్ళు అభివృద్ధి కోరేవాడు కాదు. పోనీ ఇది అయిన తర్వాత మనకు చూసేది మంచి గురువు. అక్కడ గురువు ఎవరంటే ద్రోణాచార్యుడు. అతని గురువుకి పేరుకే కానీ ఏమో ఏ క్షణంలో ఏం చేస్తాడో ఏ శిక్షిస్తాడో అని చెప్పి ఆ గురువు అనే స్థానాన్ని మర్చిపోయి భయం భక్తులతో అక్కడ ఏంటంటే ఆ గురుస్థానాన్ని ఆయన కూడా వదిలేశాడు కాబట్టి అది కూడా మైనస్ అయిపోయింది. ఇక తాతగారు భీష్మాచార్యుడు గొప్ప జ్ఞాని అన్న ఆ తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆ విశ్వాసంతో ఆ మాట కోసం ఏంటంటే అతను కూడా ఏమీ కరెక్ట్ చేసుకోలేకపోయాడు కాబట్టి ఆ తాతగారు కూడా చెప్పే స్థితి లేదు. ఇక అయిన తర్వాత స్నేహితులు ఆఖరి ఫ్యాక్టర్. స్నేహితుడు ఎవరంటే కర్ణుడు. కర్ణుడు విశ్వాసపాత్రుడైపోయి ఇతను ఎన్ని తప్పులు చేసినా సరే ఆ తప్పుల్ని సవరించే ధైర్యం అతను చేయలేకపోయాడు. సో ఆ విధంగా ఏంటంటే కర్ణుడు గొప్ప క్యారెక్టర్ అయినా సరే ఆ విధంగా అక్కడ కరెక్ట్ చేసే ఆ స్థానం లేకపోయింది. ఇక తమ్ముళ్ళు వాళ్ళంతా కూడా అన్నగారు ఏది చెప్తే అదే తప్ప అన్నగారిని వ్యతిరేకించకూడదు అన్న భావంతో ఆ విశ్వాసంతో ఉండిపోయారు కాబట్టి అన్ని విధాల దుర్యోధనికి నెగిటివ్ ఫ్యాక్టర్సే. ఇక అర్జునుడి విషయానికి వస్తే అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్సే. తండ్రి లేకపోయినా తండ్రి పాత్రని సమాన స్థాయిలో అంతకంటే గొప్పగా ఆలోచించే తల్లి కుంతి, ప్రతి విషయంలోని కూడా కుమారుని వారిస్తూ సవరిస్తూ నడిపించేది. కుంతి అయిన తర్వాత అర్జునుడికి ఉన్న ఇంకొక అదృష్టమైన ఫ్యాక్టర్ అన్నగారు. దుర్యోధనులాగా ఇతను పెద్దవాడు కాదు, ఇతని కంటే పెద్దవాడు ధర్మరాజు ఉన్నాడు. సో ధర్మానికే ఒక సాక్షిభూతమైన తమ్ముడు ఎప్పుడు తప్పు చేసినా అర్జునుడు ఏ చేసినా వెంటనే సవరించే ధర్మరాజు అక్కడ ఉన్నాడు. ఇక గురువు ద్రోణాచార్యుడు. గురువు కోసం ఏదైనా చేసే ఆ పూజ్యభావం ఉంది కాబట్టి ఆ గురు ఆశీస్సులు అతను ద్రోణాచార్యుడు కౌరవ పక్షంలో ఉన్న అతని యొక్క ఆశీస్సులు, అతని యొక్క ఆలోచనలు, ఆత్మ ప్రేమ అన్నీ కూడా అర్జునుడి మీదే. ఇక తాతగారు భీష్ముడు మాట కోసం అటున్న ఎప్పుడు కూడా మనసులో మటుకి ఆశీస్సులన్నీ కూడా ఏంటంటే ఈ అర్జునుడి మీద వస్తుండే. ఇక అద్భుతమైన స్నేహితుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు. సో ఏ తప్పు చేసినా ఎలా జరిగినా సరే ఏంటంటే ఆ కురుక్షేత్ర రణరంగంలో ఆ విజయం సాధించడానికి కూడా పారిపోతున్న వాడిని పట్టుకొచ్చి విజయ కింద నిలబెట్టిన అద్భుతమైన స్నేహితుడు. ఆయనకే కాదు మనకి కూడా. సో ఆ విధంగా ఆ స్నేహితుడు కృష్ణుడు. సో ఇలా ఏ విధంగా చూసినా అన్ని విధాల పాజిటివ్ ఫ్యాక్టర్స్తో అర్జునుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడు హీరో అయ్యాడు. దుర్యోధనుడు అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్తో ఉన్నాయి కాబట్టి ఆర్థిక బలం, అంగబలం అన్నీ ఉన్నా సరే అతను విజయుడు కాలేకపోయాడు, చరిత్రహీనుడైపోయాడు. సో మనకి కావాల్సింది మన చుట్టూ ఉండే వాతావరణం, పరిసరాలు. సో ఈ కురుక్షేత్ర సంగ్రామంలో, అర్జున విషాద యోగంలో మొదటి 9 అధ్యాయాల్లో మనం ఇవన్నీ కూడా విశ్లేషణ చేస్తే మనం కూడా విషాదం నుంచి విజయం సాధించాలంటే మనకి మంచి స్నేహితులు, మంచి గురువులు, మంచి అమ్మా నాన్నలు, మంచి అన్నదమ్ములు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా అర్జునుడిలా విజయుడు అవ్వచ్చు. అది భగవద్గీత లోతులు మనం చూడవలసింది. సో ఆ విధంగా చూసి ఆ విధమైన సాంగత్యంతో అడుగులు వేయాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ అర్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా భగవద్గీత
ఈ అనుష్ఠాన ప్రక్రియతో చదివే ప్రక్రియను మటుకి మానకండి. అంతే తప్ప భగవద్గీత చనిపోయిన వాడు తెరిపెట్టే ఒక శాస్త్రీయత లేని ఒక మూఢ భక్తితో కూడుకున్న మోక్ష మార్గం కాదు అది. మోక్షం రావాలంటే యుక్త వయసులో ఉన్నట్టుగానే భగవద్గీత చదవాలి, దాన్ని అనుష్ఠానం చేయాలి. సో ఆ విధంగా చేస్తాను, ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.